హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సింధు టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యు అర్ రీడింగ్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ బిఫోర్ దట్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఆల్ ద ఇంగ్లీష్ వీడియో లెసన్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్ సీ అవర్ రీడింగ్ దట్ ఈస్ ద లాస్ట్ క్యాస్కెట్ లాస్ట్ అంటే కోల్పోయిన క్యాస్కెట్ మీన్స్ ద బాక్స్ ఎ స్మాల్ బాక్స్ ఇన్ విచ్ అవర్ జ్యువెలరీ ఈజ్ కెప్ట్ సేఫ్లీ మనం జాగ్రత్తగా మన జ్యువెలరీ మన ఆభరణాలు దాచుకునేటటువంటి చిన్న పెట్టనే క్యాస్కెట్ అంటారు లెట్స్ సీ లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ డిస్కస్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో సో హియర్ దే హ్యావ్ గివెన్ ద పిక్చర్స్ ఆఫ్ త్రీ కింగ్స్ అక్బర్ షాజహాన్ శివాజీ సో ఫ్రెండ్స్ వాట్ డూ యూ నో అబౌట్ ద పర్సన్స్ ఇన్ ద పిక్చర్స్ సో ఫస్ట్ వన్ అక్బర్ కదా వాట్ డూ యూ నో అబౌట్ హిమ్ అక్బర్ వాజ్ ద సన్ ఆఫ్ హుమయూన్ అండ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ బాబర్ ద రూలర్ హూ ఫౌండెడ్ ద మొఘల్ డైనసిటీ ఇన్ ఇండియా హీ వాజ్ ద థర్డ్ మొఘల్ ఎంపరర్ హీ ట్రీటెడ్ ఆల్ రెలీజియన్స్ ఈక్వల్లీ అక్బర్ హుమయూన్కి కొడుకు అలాగే బాబర్కి మనువడు ఈయన మొఘల్ డైనసిటీ మొఘల్ డైనసిటీకి సంబంధించినటువంటి థర్డ్ ఎంపరర్ ఆయన అన్ని రెలిజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ షాజహాన్ వాజ్ ద ఫిఫ్త్ మొగల్ ఎంపరర్ హీ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మొగల్స్ అండ్ ఈయన ఫిఫ్త్ మొఘల్ ఎంపరర్ షాజహాన్ మొఘల్ ఎంపరర్లో ఒక గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నారు ఈయన పరిపాలించినటువంటి ఆ టైంని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద మొగల్స్ అని కూడా పిలుస్తారు అండ్ హీ హీ బిల్ట్ ద తాజ్మహల్ మనం చెప్పుకునేటటువంటి ఇండియాలో ఆగ్రాలో ఉంది కదా తాజ్మహల్ దానిని నిర్మించిన వ్యక్తి షాజహాన్ ఈ మొఘల్ ఎంపరర్స్ తర్వాత మనం చెప్పుకోబోయేటటువంటి ఎంపరర్ శివాజీ ద మ్యాన్ ఇన్ ద థర్డ్ పిక్చర్ ఈజ్ శివాజీ హీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఛత్రపతి ఈయన ఈ మొఘల్స్ని ఫేస్ చేసి వాళ్ళతో ఫైట్ చేసి యుద్ధం చేసి హీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇండిపెండెంట్ మరాఠా కింగ్డమ్ ఈయన స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు హి వాజ్ నేమ్డ్ సో ఆఫ్టర్ లార్డ్ శివ ఆఫ్ ద హిందూ మైథాలజీ యాజ్ హిజ్ మదర్ వాజ్ ఎ హిందూ డివోటీ వీరి మదర్ హిందూ డివోటీ అయినందువలన ఈయనకి శివ అనే పేరు పెట్టారు తర్వాత ఛత్రపతి అనేది ఈయనకున్నటటువంటి బిరుదు అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద అవో వాజ్ ఏ బ్రేవ్ మరాఠా కింగ్ ఆల్సో నోన్ యాజ్ ఛత్రపతి కెన్ యూ నేమ్ హిమ్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా

చాలా ధైర్యవంతులు దేనికి భయపడలేదు అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ హీ టుక్అట్ హిజ్ వెరీ ఫస్ట్ మిలిటరీ అటాక్ అండ్ క్యాప్చర్డ్ ద టోర్న్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ బీజాపూర్ తన ఇరవై సంవత్సరాల వయసులోనే ఫస్ట్ అటాక్ చేసి బీజాపూర్ కింగ్డమ్కి సంబంధించిన టోర్నా అనేటటువంటి కోటని ఆక్యుపై చేశారు ఆఫ్టర్ దట్ హీ హ్యాడ్ ఎ సిరీస్ ఆఫ్ ట్రంప్స్ తర్వాత కూడా వరుసగా విజయాలను సాధించారు హీ వాజ్ నోన్ ఫర్ హిజ్ ప్రొటెక్టివ్ అండ్ ఫాదర్లీ యాటిట్యూడ్ టువార్డ్స్ హిజ్ సిటిజన్స్ తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా తండ్రిలాగా వారిని రక్షిస్తూ వారిని దయతో చూసుకునేవారు అని చెప్పుకుంటారనమాట అండ్ కమింగ్ టు అవర్ ప్రజెంట్ రీడింగ్ దట్ ఈస్ ద లాస్ట్ క్యాస్కెట్ లెట్స్ సీ శివాజీ వన్స్ అటాక్డ్ ద సిటీ ఆఫ్ సూరత్ విచ్ వాజ్ అండర్ ద మొఘల్స్ దెన్ ఒకసారి శివాజీ గారు సిటీ ఆఫ్ సూరత్ సూరత్ అనేటటువంటి సిటీని అటాక్ చేశారు ఈయన అటాక్ చేసే టైంకి అది మొఘలుల ఆధీనంలో ఉండేది మొఘల్స్ వాళ్ళు అనదర్ కింగ్డమ్ చెప్పుకున్నాం కదా ద ఇంగ్లీష్ మెన్ హూ లివ్డ్ ఇన్ సూరత్ ఫ్లట్ ఫర్ సేఫ్టీ సూరత్లో నివసించేటటువంటి ఇంగ్లీష్ మెన్ బ్రిటిషర్స్ దే ఫ్లెట్ ఫర్ సేఫ్టీ వారి రక్షణ కోసం వారు పారిపోయారు అక్కడ నుండి వేరొక రాజు ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేశారు కాబట్టి అక్కడ ఉన్నటటువంటి వాళ్ళు పారిపోయారు దో దే ఎస్కేప్డ్ దేర్ బిలాంగింగ్స్ వర్ టేకెన్ అవే ఇంగ్లీష్ మెన్ అయితే ఎస్కేప్ అయ్యారు తప్పించుకున్నారు కానీ వారి బిలాంగింగ్స్ వారికి సంబంధించిన వస్తువులు ఈ శివాజీ రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకున్నారు

యాడమ్ స్మిత్ అలాగే అతని నెఫ్యూ నెఫ్యూ అంటే మేనల్లుడైన జాన్ వీళ్ళు చాలా షాక్కి గురయ్యారు యాడమ్ స్మిత్ వాజ్ పర్టికులర్లీ అప్సెట్ పర్టికులర్గా ప్రత్యేకంగా యాడమ్ స్మిత్ చాలా బాధపడ్డాడు బికాస్ ఎందుకంటే హీ హ్యాడ్ లాస్ట్ వాట్ హీ వాల్యూడ్ మోస్ట్ తనకి అత్యంత విలువైనటువంటి ఒక వస్తువుని ఆయన కోల్పోయాడు అదేంటంటే ఏ స్మాల్ గోల్డ్ క్యాస్కెట్ ఒక చిన్న గోల్డ్ క్యాస్కెట్ అంటే బాక్స్ కంటైనింగ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ హిస్ డెడ్ వైఫ్ డెడ్ వైఫ్ చనిపోయినటటువంటి తన భార్య యొక్క బ్యూటిఫుల్ పిక్చర్ అందమై అందమైన చిత్రం ఇన్లైడ్ విత్ రూబీస్ అండ్ ఎమరాల్స్ రూబీస్ ఎమరాల్స్తో ఉన్నటటువంటి తన అందమైనటటువంటి చనిపోయినటటువంటి తన భార్య చిత్రం అందులో ఉంది ఎందులో క్యాస్కెట్లో జాన్ కేమప్ విత్ ఏ ప్లాన్ టు రికవర్ ద క్యాస్కెట్ క్యాస్కెట్ని తిరిగి పొందటానికి జాన్ ఒక ప్లాన్ వేశాడు హీ డిసైడెడ్ టు గో ఇన్ టు ద మరాఠా కంట్రీ సీక్రెట్లీ అలాంగ్ విత్ ఎ కంపానియన్ ఏమనుకున్నాడు జాన్ హీ డిసైడెడ్ టు గో ఇన్ టు ద మరాఠా కంట్రీ సీక్రెట్లీ రహస్యంగా మరాఠా కింగ్డంలోకి వెళ్ళి అలాంగ్ విత్ ఎ కంపానియన్ కంపానియన్ అంటే తోడు ఒక తోడు తీసుకొని మరాఠా కింగ్డంలోకి సీక్రెట్గా వెళ్ళి క్యాస్కెట్ని తెచ్చుకుందాము తిరిగి అని ప్లాన్ వేశాడు ఎవరు జాన్ మెనీ డేస్ లేటర్ దే ఓవర్ టుక్ ఎ ట్రైన్ ఆఫ్ బుల్లక్కస్ క్యారీయింగ్ ఆల్ ద స్పాయిల్స్ ఆఫ్ వార్ టు రాయ్గర్ జాన్ అండ్ హీజ్ కంపానియన్ వర్ టేకెన్ ప్రిజనర్స్ మెనీ డేస్ లేటర్ చాలా రోజుల తర్వాత దే ఓవర్ టుక్ ఎ ట్రైన్ ఆఫ్ బుల్లక్కస్ క్యారీయింగ్ ఆల్ ద స్పాయిల్స్ ఆఫ్ వార్ టు రాయ్గర్ ఆ వార్లో యుద్ధంలో దొరికినటువంటి స్పాయిల్స్ స్పాయిల్స్ అంటే ద బెనిఫిట్స్ దట్ సమ్ వన్ గెట్స్ వెన్ దే విన్ సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వార్ యుద్ధంలో గెలిచినప్పుడు వాళ్ళకి ఏదైతే లాభంగా దొరుకుతుందో వాటినే స్పాయిల్స్ అంటారు సో మరాఠా రాజు అయినటువంటి శివాజీ యుద్ధంలో గెలిచారు సూరత్ పైన వారికి సంబంధించిన ఆ సూరత్లో ఉన్నటటువంటి సొమ్ము అంతా కూడా రాయగర్కి తీసుకెళ్తూ ఉంటే ఆ బుల్లక్ బుల్లక్కస్ యొక్క ట్రైన్ని ఆ బుల్లక్ బుల్లక్కస్ యొక్క వరుసని వీళ్ళు ఓవర్టేక్ చేయబోయారు దానిని దాటి వెళ్ళబోతే జాన్ అండ్ హిస్ కంపానియన్ వర్ టేకెన్ ప్రిజనట్స్ అప్పుడు మరాఠా రాజ్యానికి చెందినటువంటి వారు జాన్ అతని కంపానియన్ని ప్రిజనట్స్ అంటే ఖైదీలుగా పట్టుకున్నారు అట్ ద దర్బార్ ద స్పాయిల్స్ ఆఫ్ సూరత్ హ్యాడ్ బీన్ అవుట్ ఎ రిచ్ కార్పెట్ వాజ్ పైల్డ్ హై విత్ గోల్డ్ సిల్వర్ డైమండ్స్ రూబీస్ అండ్ ఎమరాల్స్ అట్ ద దర్బార్ దర్బార్ అంటే రాజుగారి సభ ఉంటుంది కదా ఆ సభలో ద స్పాయిల్స్ ఆఫ్ సూరత్ హ్యాడ్ బీన్ స్ప్రెడ్ అవుట్ సూరత్లో వీరికి దొరికినటువంటి వీరు పొందినటువంటి స్పాయిల్స్ సొమ్ము వస్తువులన్నీ కూడా అక్కడ ఉంచారు దర్బార్లో ఉంచారు ఎ రిచ్ కార్పెట్ వాజ్ పైల్డ్ హై విత్ గోల్డ్ ఆ కార్పెట్ పైన చూస్తే గోల్డ్ సిల్వర్ డైమండ్స్ రూబీస్ ఎమరాల్స్ అంటే రాజు ఒక రాజు వేరొక రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు ఏ యుద్ధంలో అయితే గెలిచాడో ఆ ఓడిపోయినటువంటి రాజ్యంలోని సంపదనంతా గెలిచిన రాజు ప్రాఫిట్గా పొందుతాడు సో ఈ దర్బార్లోని కార్పెట్ పైన చూస్తే గోల్డ్ సిల్వర్ డైమండ్స్ రూబీస్ ఎమరాల్స్ వీటితో కార్పెట్ అంతా నిండిపోయింది దేర్ అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద లూట్ స్టూడ్ ద క్యాస్కెట్ నౌ జాన్ సా శివాజీ ఫర్ ద ఫస్ట్ టైం హీ వండర్డ్ హౌ టు గెట్ ఎ ప్రైవేట్ ఆడియన్స్ విత్ ద కింగ్

అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద లూట్ వారు సూరత్ నుంచి దోచుకొని వచ్చినటువంటి యాక్చువల్గా దోచుకోవడం అని కాదు ఇక్కడ యుద్ధంలో గెలుపొందిన సంపద అని మనం చెప్పచ్చు వాటితో పాటు స్టుడ్ ద క్యాస్కెట్ క్యాస్కెట్ కూడా ఉంది నౌ ఇప్పుడు జాన్ సాస్ శివాజీ ఫర్ ద ఫస్ట్ టైం జాన్ ఫస్ట్ టైం శివాజీని చూశాడు హీ వండర్డ్ ఆశ్చర్యపోయాడు హౌ టు గెట్ ఏ ప్రైవేట్ ఆడియన్స్ విత్ ద కింగ్ కింగ్తో నేను ప్రైవేట్గా ఏకాంతంగా ఎలా మాట్లాడాలి ఫర్ హిమ్ అదృష్టవశాత్తు శివాజీ వాజ్ క్యూరియస్ అబౌట్ ద ఇంగ్లీష్ మ్యాన్ ఇన్ హిస్ కోర్ట్ కోర్టులో ఇంగ్లీష్ మ్యాన్ని చూసి శివాజీ కూడా కొంచెం ఆసక్తిని ప్రదర్శించాడు ఎందుకొచ్చాడు ఏంటి అని వాట్ బ్రింగ్స్ యూ టు రాయ్గర్ ఆస్క్డ్ శివాజీ శివాజీ అడిగారు జాన్ని వాట్ బ్రింగ్స్ యూ టు రాయ్గర్ రాయ్ఘర్ వరకు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది జాన్ టోల్డ్ హిమ్ ద హోల్ స్టోరీ మొత్తం కథ అంతా కూడా అంటే జరిగిన అంతా కూడా జాన్ హిమ్ అంటే శివాజీ గారికి చెప్పాడు శివాజీ లిజండ్ శివాజీ విన్నారు హీ ఎక్స్ప్లైన్డ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ నౌ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్ వుడ్ బీ అన్ఫేర్ టు హిజ్ పీపుల్ టు గివ్ అవే ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అప్పుడు శివాజీ ఏమని చెప్పారంటే ఎవ్రీథింగ్ వాజ్ నౌ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్ మేము రాజ్యంలో యుద్ధంలో గెలుపొందిన తర్వాత మేము పొందినటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఇప్పుడు ఈ రాజ్యానికి చెందుతుంది ఇట్ వుడ్ బీ అన్ఫెయిర్ టు హిస్ పీపుల్ టు గివ్ అవే ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మేము యుద్ధంలో గెలుపొందినటువంటి సంపదలో కొంచెం భాగం వేరొకరికి ఇచ్చినా అది మంచి పద్ధతి కాదు ఇట్స్ అన్ఫైర్ అని అన్నాడు హీ యాడెడ్ దట్ హీ వాజ్ ఫ్రీయింగ్ జాన్ బట్ దట్ హీ కుడ్ హ్యావ్ టు లీవ్ రాయగర్ విత్ ఇన్ త్రీ డేస్ ఇంకోటి ఏం చెప్పారంటే నేను నిన్ను ఫ్రీగా వదిలేస్తున్నాను నీకు స్వేచ్ఛను కలిగిస్తున్నాను వితిన్ త్రీ డేస్ మూడు రోజుల్లోగా నువ్వు రాయగర్ని వదిలి వెళ్ళిపోవాలి యాక్చువల్గా వేరొక రాజ్యంలోకి సీక్రెట్గా రహస్యంగా వచ్చిన వారిని ఏం చేస్తారు బంధించి పనిష్ చేస్తారు ప్రిజన్లో ఉంచుతారు కానీ జ జాన్కి ఏం చెప్పారు శివాజీ గారు నేను నిన్ను వదిలేస్తున్నాను త్రీ డేస్లోగా రాయగర్ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పారు ద నెక్స్ట్ ఈవినింగ్ జాన్ వెన్ టు ఎ లోన్లీ పార్ట్ ఆఫ్ ద ఫోర్ట్ విచ్ ఓవర్ లుక్ ద సరౌండింగ్ కంట్రీ తర్వాత రోజు సాయంత్రం ఆ కోటలోని లోన్లీ పార్ట్ ఒక ఒంటరిగా ఉన్నటటువంటి ప్రదేశానికి ఏకాంత ప్రదేశానికి జాన్ వెళ్ళాడు అక్కడ నుండి సరౌండింగ్ కంట్రీ అంతా కూడా కనిపిస్తుంది చుట్టుపక్కల ఉన్నటటువంటి దేశం రాజ్యం అంతా కూడా కనిపిస్తుంది ఆఫ్టర్ వాచింగ్ ద సన్సెట్ హీ టర్న్డ్ టు గో బ్యాక్ సన్సెట్ సూర్యాస్తమయం చూసి ఇంకా తిరిగి వెనక్కి వెళ్దాము అని తిరిగాడు అహెడ్ ఆఫ్ హిమ్ హి సా ఎ సింగిల్ మరాఠా సోల్జర్ వాకింగ్ హెడ్ డౌన్ యాజ్ ఇన్ థాట్ అతడు తిరిగి వెనక్కి తిరగగానే అహెడ్ ఆఫ్ హిమ్ అతని ముందు హీ సా ఎ సింగిల్ మరాఠా సోల్జర్ వాకింగ్ ఎవరో ఒక మరాఠా సోల్జర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు హెడ్ డౌన్ తన తల కిందికి పెట్టి యాజ్ ఇఫ్ లాస్ట్ ఇన్ థాట్ ఏదో ఆలోచనలో పరధ్యానంగా వెళ్తున్నట్లుగా అనిపించింది ద నెక్స్ట్ మినిట్ జాన్ రియలైజ్డ్ విత్ షాక్ దట్ ద సోల్జర్ వాజ్ బీయింగ్ స్టార్క్డ్ బై త్రీ మెన్ ద నెక్స్ట్ మినిట్ మరు నిమిషం జాన్ రియలైజ్డ్ విత్ షాక్ ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసింది జాన్కి ఏంటంటే ద సోల్జర్ వాజ్ బీయింగ్ స్టాక్డ్ బై త్రీ మెన్ స్టాక్డ్ అంటే ఫాలో అండ్ వాచ్ ఇన్ ఎ థ్రెటెనింగ్ వే వెనుక ఎవరో ముగ్గురు వ్యక్తులు అతనిని ఫాలో అవుతున్నారు అతని పైన అటాక్ చేసే విధంగా ఆల్ అట్ వన్స్ ద త్రీ మెన్ డ్రూ దేర్ సా స్వాట్స్ అండ్ రష్ట్ అప్ ఆన్ ద సాలిటరీ ఫిగర్ ఆల్ అట్ వన్స్ ఒక్కసారిగా ద త్రీ మెన్ డ్రూ దేర్ స్వాట్స్ ఆ ముగ్గురు వ్యక్తులు వారి ఖడ్గాలను బయటికి తీసి రష్డ్ అప్ ఆన్ ద సాలిటరీ ఫిగర్ సాలిటరీ అంటే సింగిల్ ఆ సింగిల్ వ్యక్తి పైన ఆయి ఒక్కడే ఉన్నాడు కదా ఒక్కడే వెళ్తున్నాడు కదా అతనిపైన దాడికి దిగారు బట్ ద సోల్జర్ విత్ రిమార్కబుల్ స్విఫ్ట్నెస్ థ్రివ్ ఆఫ్ హిజ్ హెవీ షాల్ డ్రూ హిజ్ స్వార్డ్ అండ్ ర్యాన్ టు ఎర్ నేరో ప్యాసేజ్ బిట్వీన్ టూ బ్లాక్స్ ఆఫ్ స్టోన్ కానీ ఆ సోల్జర్ ఆ సింగిల్ ఆ సింగిల్ సోల్జర్ ఒంటరిగా వెళ్తున్నటువంటి ఆ సోల్జర్ రిమార్కబుల్ స్విఫ్ట్నెస్ స్విఫ్ట్నెస్ అంటే ఫాస్ట్నెస్ మెరుపు వేగంతో త్రివ్ ఆఫ్ హిజ్ హెవీ షాల్ తన బలమైనటటువంటి షాలువాను అంటే బరువైనటటువంటి షాలువాను విసిరేసి డ్రివ్ హిజ్ స్వార్డ్ తన ఖడ్గాన్ని బయటికి తీసి ర్యాన్ టు ఎ నారో ప్యాసేజ్ బిట్వీన్ టూ బ్లాక్స్ ఆఫ్ స్టోన్ రెండు రాళ్ళ మధ్యగా ఉన్నటటువంటి నేరో ప్యాసేజ్ ఒక సన్నని మార్గంలోకి ఒక సన్నని ప్యాసేజ్లోకి వెళ్ళాడు ఇన్ దట్ పొజిషన్ హీ వెయిటెడ్ అండ్ వాజ్ రెడీ ఫర్ హిజ్ అటాకర్స్ వీళ్ళు అటాక్ చేయాలంటే ముగ్గురు ఆ నేరో ప్యాసేజ్లోకి వెళ్ళలేరు సో ఆ సాలిటరీ సోల్జర్ ఆ సింగిల్ సోల్జర్ ఆ పొజిషన్లో హీ వెయిటెడ్ అండ్ వాజ్ రెడీ ఫర్ హిజ్ అటాకర్స్ ఆ సన్నని మార్గంలో వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడైతే అక్కడికి వస్తారో వారిని అటాక్ చేద్దామని జాన్ హ్యాడ్ నో వెపన్ ఎక్సెప్ట్ ఎ స్టౌట్ వాకింగ్ స్టిక్ బట్ హీ స్ట్రక్ ద లాస్ట్ అటాకర్ విత్ ఇట్ అండ్ నాక్ డి హిమ్ టు ద గ్రౌండ్ జాన్ దగ్గర ఒక స్టౌట్ వాకింగ్ స్టిక్ స్టౌట్ అంటే స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ వాకింగ్ స్టిక్ తప్ప వేరే ఏ వెపన్ లేదు వెపన్ అంటే ఆయుధం వేరే ఏ ఆయుధం లేదు బట్ హీ స్ట్రక్ ద లాస్ట్ అటాకర్ విత్ ఇట్ లాస్ట్ అటాకర్ని తన దగ్గర ఉన్నటువంటి కట్టెతో స్టిక్తో ఆపాడు అండ్ నాగ్డ్ హిమ్ టు ద గ్రౌండ్ నేలపైన పడిపోయేలాగా చేశాడు ద నెక్స్ట్ మ్యాన్ టర్న్డ్ సెవేజ్లీ ఆన్ జాన్ అండ్ థర్స్ట్ హిజ్ స్వార్డ్ అండర్ హిజ్ ఆమ్ బట్ ఇట్ ఓన్లీ ప్లంజ్డ్ ఇన్ టు హిస్ థిక్ ఓవర్ కోట్ ద నెక్స్ట్ మ్యాన్ టోటల్ త్రీ అటాకర్స్ ఉన్నాడు కదా ఉన్నారు కదా లాస్ట్ అటాకర్ని జాన్ ఆపగలిగాడు ఆ నెక్స్ట్ మ్యాన్ ఏం చేశాడంటే టర్న్డ్ సెవేజ్లీ సెవేజ్లీ అంటే వయలెంట్గా జాన్ వైపు తిరిగి అండ్ థర్స్ట్ హిజ్ స్వార్డ్ అండర్ హిజ్ ఆమ్ థర్స్ట్ అంటే టు పుష్ వెరీ రఫ్లీ తన ఖడ్గాన్ని చాలా క్రూరంగా చాలా ఫోర్స్ఫుల్గా జాన్ యొక్క చెయ్యి వైపు దూసుకొచ్చాడు బట్ ఇట్ ఓన్లీ ప్లంజ్డ్ ఇంటూ హిజ్ థిక్ ఓవర్ కోట్ కానీ జాన్ వేసుకున్నటువంటి కోట్ కోట్లోకి అనమాట ప్లంజ్డ్ ప్లంజ్డ్ అంటే టు మూవ్ సడన్లీ అకస్మాత్తుగా జాన్కి ఎలాంటి గాయం కలగకుండా జాన్ యొక్క థిక్ ఓవర్ కోట్లోకి వెళ్ళిపోయింది ఆ ఖడ్గం యాజ్ హీ విత్ డ్రూవ్ ద స్వార్డ్ జాన్ ఫెల్ అపాన్ హిమ్ అండ్ యూజింగ్ ఆల్ హిజ్ స్ట్రెంగ్త్ త్రి హిమ్ డౌన్ అండ్ పిండ్ హిమ్ టు ద గ్రౌండ్ యాజ్ హీ విత్ డ్రూ ద స్వార్డ్ ఇంకా జాన్కి గుచ్చుకోలేదు కదా ఖడ్గము సో వెనక్కి తీసుకోబోయాడు వెనక్కి తీసుకున్నాడు అలా అతను వెనక్కి తీసుకునేలోపు జాన్ ఏం చేశాడంటే అతని ఆ అటాకర్ పైన పడి యూజింగ్ ఆల్ హిజ్ స్ట్రెంగ్త్ తనకున్న బలాన్నంతా ఉపయోగించి త్రివ్ హిమ్ డౌన్ ఆ అటాకర్ని కింద పడవేసి పిండ్ హిమ్ టు ద గ్రౌండ్ నేలపైకి నెట్టివేశాడనమాట హీ దర్న్ టర్న్ టు ద రిమైనింగ్ టూ మెన్ త్రీ అటాకర్స్లో టూ అటాకర్స్ కింద పడిపోయారు ఇంకా ఒక అటాకర్ అలాగే ఒక సింగిల్ మరాఠా సోల్జర్ ఉన్నారు కదా వారి వైపు చూశాడు ఎవరు జాన్ టు హిజ్ సర్ప్రైజ్

ఇట్ ఫ్లాష్డ్ లైక్ లైటనింగ్ అండ్ హి సూన్ డ్రోవిట్ త్రూ ద హార్ట్ ఆఫ్ ద అటాకర్ దో హిజ్ ఎనిమి వాజ్ టాలర్ అండ్ స్ట్రాంగర్ ఆ శత్రువు చాలా టాల్ పొడుగ్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ శివాజీ తన క్విక్ మూమెంట్స్ ద్వారా అలాగే తన అద్భుతమైనటువంటి ఖడ్గ ప్రతిభ ద్వారా తన ఫేమస్ ఖడ్గం శివాజీ గారి ఖడ్గం పేరు ఏంటంటే భవానీ ఆ ఖడ్గంతో ఒక మెరుపు వేగంతో ఒక మెరుపులాగా ఆ అటాకర్ యొక్క హార్ట్లోకి దూర్చాడు అంటే ఆ అటాకర్ని తన ఖడ్గంతో నరికాడు అని శివాజీ టర్న్డ్ టు జాన్ హూ రోజ్ టు హిజ్ ఫీట్ టు గ్రీట్ హిమ్ ఆ జాన్ని పలకరించటానికి శివాజీ జాన్ వైపు తిరిగాడు ద మ్యాన్ బినీత్ జాన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ లీప్ టు హిజ్ ఫీట్ అండ్ అటాక్డ్ శివాజీ ఆ జాన్కి శివాజీకి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి పాక్కుంటూ వచ్చి శివాజీ పైన అటాక్ చేయబోయాడు బట్ హీ లాస్ట్ హిజ్ బ్యాలెన్స్ అండ్ ఫెల్ ఓవర్ ద పారాపెట్ టు ద రాక్స్ బిలో కానీ తన బ్యాలెన్స్ని కోల్పోయి అతను పారాపెట్ పారాపెట్ అంటే ఎల్లో వాల్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ హై రూఫ్ అంటే పిట్టగోడ లాగా ఉంటుంది కదా పిట్టగోడ జస్ట్ లైక్ స్మాల్ వాల్ రూఫ్కి చివరన ఒక చిన్న గోడ ఉంటుంది కదా ఆ గోడ మీదుగా కిందికి పడిపోయాడు ఎ స్మైల్ లిటప్ శివాజీస్ ఫేస్ యాజ్ హీ అట్ జాన్ జాన్ని చూసిన తర్వాత శివాజీ ఒక చిరునవ్వు నవ్వారు యు హ్యావ్ సేవ్డ్ మై లైఫ్ టుడే అండ్ దేర్ బై ప్రివెంటెడ్ ఏ ట్రాజడీ ఆస్క్ వాట్ యూ విల్ ఫర్ దేర్ ఈజ్ నథింగ్ ఐ కెన్ రెఫ్యూజ్ టు వన్ హూ హ్యాస్ డన్ సో మచ్ ఫర్ ద మరాఠా పీపుల్ యూ హ్యావ్ సేవ్డ్ మై లైఫ్ టుడే ఈరోజు నువ్వు నా ప్రాణాలను కాపాడావు అండ్ దేర్ బై ప్రివెంటెడ్ ఏ ట్రాజడీ ఒక ట్రాజడీ అంటే ఏంటి బాధాకరమైన సంఘటన ఎ వెరీ శాడ్ ఈవెంట్ శాడ్ ఈవెంట్ జరగకుండా నువ్వు ప్రివెంట్ చేశావు ఆస్క్ వాట్ యూ విల్ నీకేం కావాలో అడుగు నీ కోరిక ఏంటో అడుగు ఫర్ ది రీజ్ నథింగ్ ఐ కెన్ రెఫ్యూజ్ టు వన్ హూ హ్యాస్ డన్ సో మచ్ ఫర్ ద మరాఠా పీపుల్ ఈ మరాఠా పీపుల్ కోసం చాలా చేసినటువంటి వ్యక్తి యొక్క కోరికను నేను తిరస్కరించలేను అంటే జాన్ ఏం చేశాడు మరాఠా పీపుల్కి అంటే వాళ్ళ రాజుని కాపాడాడు వాళ్ళ రాజు యొక్క ప్రాణాలని సేవ్ చేశాడు అట్ ద దర్బార్ నెక్స్ట్ మార్నింగ్ ద క్యాస్కెట్ వాజ్ వెయిటింగ్ ఫర్ జాన్ శివాజీ ఆల్సో గేవ్ హిమ్ ఎ నెక్లెస్ ఆఫ్ ప్రిషియస్ పెరల్స్ అండ్ అరేంజ్డ్ టు సెండ్ హిమ్ బ్యాక్ టు సూరత్ సో నెక్స్ట్ డే దర్బార్లో ఆ క్యాస్కెట్ జాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది శివాజీ అతనికి ఆ క్యాస్కెట్తో పాటు ఒక ప్రిషియస్ పెరల్స్ నక్లెస్ ముత్యాల హారాన్ని కూడా బహుకరించి అరేంజ్డ్ టు సెండ్ హిమ్ బ్యాక్ టు సూరత్ సూరత్కి తిరిగి పంపడానికి తగిన ఏర్పాట్లను చేశారనమాట సో ఈ రకంగా జాన్ తను అనుకున్నటటువంటి లాస్ట్ క్యాస్కెట్ని యాడమ్ స్మిత్ కోసం తిరిగి సంపాదించుకోగలిగాడు దిస్ ఈజ్ అబౌట్ టు డేస్ రీడింగ్ చిల్డ్రన్ we will explain you the remaining grammar part in next video and if you like this content please do share and subscribe to the channel thank you